దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరాండ్రకు మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని ప్రభు కృపలో ఈ నూతన సంవత్సరంలో ఆయన పరిశుద్ధ నామానికి మహిమకరమైనటువంటి జీవితం జీవిస్తున్నారని ఆశిస్తూ ప్రభు నామానికి మహిమను చెల్లిస్తున్నాను. ప్రభు తన మహాకృపను బట్టి గడిచిన దినమందు మనం రిలీజింగ్ ది ఫియర్ఫుల్, భయముల్లో ఉన్నవారిని లేదా భయము నుండి విడిపించుట ఉన్నవారిని విడిపించుట లేదా భయము నుండి విడుదల అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు మహాకృపను బట్టి ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మినిమం 4 నుండి 5 ఫోన్ కాల్స్ చేస్తూ కొందరు ఎల్ఈఎఫ్ లెమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ సహవాసం నుండి, మరికొందరు మరి ఏసన్న గారి పరిచర్యలను ఆ సంఘానికి వెళ్తున్నటువంటి బిడ్డలు. నేను అడిగి పర్టికులర్గా తెలుసుకుంటూ ఉంటానండి, అమ్మ మీరు ఎక్కడికి వెళ్తారని. మరికొందరు పెంతకొస్తూ సంఘానికి, కొందరు బాప్టిస్ట్, ఇలా ప్రతి ఒక్కరు కూడా. మరికొందరు ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ మిషన్స్. ఈ ప్రభు మహాకృపలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో, మరి మచిలీపట్నంలో మొదటిగా ఉదయం 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాలకి, విజయవాడలో 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల వరకు, మరి గుంటూరులో 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ఒక క్రమంలో టెలికాస్ట్ అవుతున్నటువంటి వాక్యాలను వింటున్నటువంటి బిడ్డల్లో ఎక్కువ మంది చేసే ఫోన్ కాల్స్లో నాకు అర్థమైన విషయం ఏమంటే, ప్రియులరా, భయపడుతున్నారు. నిరాశకు, నిస్పృహకు వారి జీవితాలు ఆశ్రమైపోయి వారందరూ కూడా కుబ్బిల్లిపోతున్న స్థితి, విడవబడిన మరవబడినటువంటి స్థితి. కొందరైతే కన్నబిడ్డను కోల్పోయినటువంటి పరిస్థితి, మరికొందరైతే భర్త వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయి వేరొకరితో సహవాసాన్ని, జీవితాన్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితి, మరికొందరైతే భర్తను కోల్పోయి పిల్లలతో అనాథలుగా విడవబడిన పరిస్థితి, మరికొందరైతే ప్రియులరా హైదరాబాద్ నుండి ఎక్కువగా వచ్చే ఫోన్ కాల్స్లో ఒక తల్లిగారు మరి మనవడి గురించి ప్రార్థించమని అడుగుతూ ఉంటారు. నిజంగా ఆ తల్లి ఎంతో విశ్వాసం కలిగినటువంటిది, కానీ ఆమెలో ఒక భయం, ఓ నిరుత్సాహం. ఆమెను ఏం చేస్తుందండి, రోజు రోజుకి క్రొంగదీసేస్తుంది. ఏంటా భయం, ఏంటా నిరుత్సాహం అంటే, నేను చనిపోయే ముందు నా మనవుడు రక్షణలోనికి వస్తాడా రాడా, రక్షింపబడతాడా లేదా, అతను మారు మనసు పొందుతాడా లేదా, లేక ఇలాగే ఉండిపోతాడా, ఇలాగే ఇతను నరకానికి పోతుందా ఇతని యొక్క జీవితం. నా తల్లిలో ఉన్న ఆ వేదన ప్రిల్లరా నాకు అర్థమవుతుంది ఆమె మాటల్లో. చాలామంది మరి వారు ఫోన్ కాల్స్ చేయడం ద్వారా, అయ్యా ఇలాంటి పరిస్థితి మాది, మరి అయితే మీ వాక్యం మంచి కాపరైనబడినటువంటి వాక్యం. మరి రీసెంట్గా ఒక సహోదరుడు విజయవాడ ప్రాంతం నుండి కాల్ చేశాడు, అయ్యగారు మంచి కాపరైనటువంటి అంశం మాకు నిజంగా బాగా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించింది నేటి దినాల్లో. ఈ వాక్యాన్ని ఈ విధంగా ఒక అంశంలో మాకు అర్థమయ్యే విధంగా బోధించేవారు తక్కువైపోయారు, చాలా బలపరచబడ్డాను, ప్రోత్సహింపబడ్డానయ్యా, మీ యూట్యూబ్ ఛానల్ ఉంటే మాకు చెప్పండి అని చెప్పాను. అడిగి మరి రెమీ ఇండియా ఫర్ జీజస్, ఆర్ఈఎంఐ రెమీ ఇండియా ఫర్ జీజస్ అనే మా యూట్యూబ్ ఛానల్ని మరి ఆ బ్రదర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరికొందరికి తను విని బలపరచబడినటువంటి ఆ యొక్క ఆ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకుంటూ వారికి కూడా షేర్ చేస్తానని నాతో చెప్పిన ఈ మాటలు నిజంగా ప్రిల్లరా నన్ను నిజంగా ఎంతో ప్రోత్సహించాయి. ఎందుకంటే 2 నెలలు వెళ్తున్నాను ప్రభు కృపలో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకి వాక్యం ప్రకటిస్తున్నాను, కానీ నా మనసంతా కూడా ఇక్కడ ఉండిపోయింది. ఏంటంటే అయ్యో టీవీ పరిచర్య, ప్రార్థన టీవీలో మనం చూస్తున్న పరిచర్య, వాక్యాలు రిపీట్లు ఎక్కువ పడుతున్నాయి. అంటే ఇంతకు ముందు చెప్పిన వాక్యాలనే మీ ముందు టెలికాస్ట్ చేస్తున్నారు. మరి సరే ప్రభువా, నాకు నీ చిత్తమైతే మరలా ఈ నూతన సంవత్సరంలో కూడా కంటిన్యూషన్ చేయడానికి తండ్రి నీ చిత్తమైతేనే ఈ టీవీ పరిచర్య నాకు సహాయాన్ని దయచేయని చెప్పి నేను ప్రార్థించాను. నా కొరకు మీరందరూ ప్రార్థించారు. మీ ప్రార్థనల ఫలితమే నేటి ఉదయం ఈరోజు మీ ముందు ఈ విధంగా ఆయన నామాన్ని మహిమపరచగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియులరా మూల వాక్యంగా యిర్మీయా గ్రంథము 46:4, అదేవిధంగా యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 9 నుండి 10 వచనాలని
మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం. చూద్దాం, చూడండి నాతో పాటుగా 46:4 యిర్మీయా గ్రంథం. గుర్రములను కట్టుడి రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి, శిరస్త్రాణములను ధరించుకునుడి, ఈటలకు పదును పెట్టుడి, కవచములు వేసుకొనుడి. అలాగే యోవేలు గ్రంథం 3:9-10 అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలను, మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి, బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన దేవ, మహిమోన్నతుడువైన తండ్రి, చదువుబడిన ఈ పరిశుద్ధమైన లేఖనాల ద్వారా నా యేసయ్య, నేటి ఉదయం మీ వాక్యం వినుటకు సిద్ధపరుచున్న ప్రతి బిడ్డతో మీరు ఆత్మ ద్వారా మాట్లాడి మమ్మను బలపరిచి, మాలో ఉన్న భయం ఏదైనప్పటికీ, ఏ విషయం గూర్చిన భయమైనప్పటికీ కూడా ఆ భయాన్ని, కలవరాన్ని, నిరాశని, నిరుత్సాహాన్ని నాలో మాలో మీ ప్రియులైన బిడ్డలందరిలో నుండి దూరం చేసి నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహించి మమ్మను బలపరిచి మేము పొందమని యేసునామం నందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నిన్నటి దినం మనం యిర్మీయా గ్రంథమందు చదువుకున్నటువంటి ఆ వాక్య భాగం, ఐగుప్తు యొక్క సైన్యాన్ని సిద్ధం చేసుకోమనేటువంటి పిలుపుగా, యోవేలు గ్రంథంలో చదవబడినటువంటి ఒక లేఖన భాగం, దేవుని సైన్యాన్ని యుద్ధానికి సిద్ధపడమని ఇచ్చేటువంటి పిలుపుగా, పిలిపించుట లేదా పిలుచుట, సమ్మోన్ అనేటువంటి ఒక మాటని మనం నేర్చుకున్నాం. ఆ వచనంలో మనకి అక్కడ 4 పనిముట్లు కనబడుతూ ఉన్నాయి. 1, నాగలి, దాన్ని మనం చూస్తున్నాం. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గాలు చేయండి అంటున్నాడు. ప్లౌజర్స్ అని ఉంది ఇంగ్లీష్లో. ప్లౌజర్ అంటే నాగలి అని అర్థం వస్తుందండి. కర్ర అనేది నాగలి. నాగలిని చెడగొట్టి ఖడ్గాన్ని చేసుకోమంటున్నాడు. అదేవిధంగా పోట కత్తులు అంటే ప్రూనింగ్ హుక్స్, పోట కత్తిని చెడగొట్టి ఈటెను చేసుకోమంటున్నాడు. నాగలి, పోట కత్తి, ఈ రెండు వ్యవసాయంలో వాడే పనిముట్లు ఇవి. పొలాన్ని సిద్ధపరిచి సేద్యం చేయడానికి అవసరమైన పనిముట్లు ఇవి. అయితే ఇక్కడ తర్వాత తాను వేటినైతే తయారు చేసుకోమంటున్నాడో, నాగలి నుండి ఖడ్గాన్ని, పోట కత్తి నుండి ఈటిని, ఈ రెండు కూడా పోట కత్తే కానీ ఖడ్గమే కానీ యుద్ధంలో వాడే పనిముట్లు. అవునండి, నిజమే కదా. ప్రభునందు ప్రి సహోదరి సహోదరుడా, నాగలి, పోట కత్తి వ్యవసాయానికి పొలంలో వాడే పనిముట్లు, అయితే ఖడ్గము, ఈటే యుద్ధంలో వాడే పనిముట్లు. అంటే నీవు యుద్ధం చేయాలంటే, ఒక సైనికుడిగా నీవు ముందు యుద్ధంలో పోరాటం చేయాలంటే, నేను పోరాటం చేయాలంటే, మొదట నీ ఆత్మీయ జీవితం, నీ యొక్క వ్యక్తిగత జీవితం ఎక్కడ మొదలవ్వాలంటే, పొలంలో మొదలవ్వాలి. ఆమెనానండి? ఆమెన్. ఎక్కడ మొదలవ్వాలండి? పొలంలో. అంటే మొదట నువ్వు ఒక వ్యవసాయకుడిగా మారాలి. నేను ఒక వ్యవసాయకుడిగా మారాలి. నీ కుటుంబం అనే పొలము, నీ భార్య అనే పొలము, నీ భర్త అనే పొలము, నీ పిల్లలు అనేటువంటి ఆ పొలములో నువ్వు సేద్యం చేయాలి. నాగలితో, పోట కత్తితో నువ్వు సేద్యము చేయాలి. ఆత్మ సంబంధంగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక రైతు తన పంట చేతికి వచ్చే వరకు కూడా పొలాన్ని కనిపెట్టుకొని కన్నీరు కారుస్తూ వర్షం కోసం ఎదురు చూసినట్లు నేటి ఉదయకాలం ఈ వాక్యం వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ భర్త మారు మనసు కోసం, నీ పిల్లల మారు మనసు రక్షణ కోసం ఎదురు చూసే వారు ఎవరైనప్పటికీ కూడా, మీరు, నేను, మనము ఏ స్టేజ్లో ఉన్నామంటే, మనమున్న పరిస్థితి ఏమిటి అంటే, ప్రియులరా, ఓ వ్యవసాయకుడిగా పొలమును సిద్ధపరిచే క్రమంలో ఉన్నాము. ఆ పొలాన్ని సరిగా మనం సిద్ధపరచుకోకపోతే, సరిగా మనం సేద్యము చేయకపోతే పంట చేతికి రాదు. పంట బాగా పండింది, మంచి అద్భుతమైన పంట పండింది అని అనుకున్న ఈ సమయంలో, కొన్ని నెలల, ఈ నెలలోనే, కొన్ని రోజుల క్రిందట, మనం ఎలాగైతే తొందరగా చాలామంది కంగారు పడి భయపడిపోయి
రొమ్మలు కొట్టుకుంటూ బాదుకుంటూ ఏడ్చి నిద్రలు మాని పొలాల దగ్గర కాపలా ఉన్నారో, వర్షం ఎక్కువగా పడుతున్నప్పుడు పంట గాలికి ఎక్కడ పడిపోతే మళ్ళీ తిరిగి వాటిని కట్టించడానికే కానీ పడకుండా కాపాడుకోవటానికే కానీ ప్రియులరా ఎంతగానైతే నిద్రాహారాలు మాని కనిపెట్టుకున్నారో, అలాంటి ఒక ఆసక్తి, అలాంటి ఒక కాపుదల ప్రభునందు నా ప్రియ తల్లిదండ్రులారా, ఓ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ భార్యను గురించి, నీ భర్తను గురించి, మీ పిల్లలను గురించి నీవు నేను మనమందరమును కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటాయి అంటే, ఈ వాక్యము ద్వారా నీవు మొదట నీ ఆత్మీయ జీవితంలో పోరాడాలి అంటే యుద్ధం చేయాలి అంటే మొదట నువ్వు వ్యవసాయం చేయాలి. నిన్ను నువ్వు సేద్యపరచుకో, నీ పొలాన్ని నువ్వు ముందు సిద్ధపరచుకో, పంట పండే విధంగా, ఆత్మ సంబంధమైన పంట నువ్వు పండే విధంగా, ఫలభరితమైన జీవితం నీవు కలిగి ఉండే విధంగా మొదట నిన్ను నీవు నన్ను నేను మనం ఏమి చేయాలి అంటే, కన్నీటి ప్రార్థనతో దివారాత్రుడైన సన్నిధిలో వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని నెమరవేస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, ఉపవాసములతో, కన్నీటి ప్రార్థనతో నువ్వు ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలో తెలుసా, నీ హృదయం అనే పంటని, నీ హృదయం అనే పొలాన్ని చక్కగా ప్రభు కొరకు సేద్యము చేసి పంటను పండించడానికి కనుక అప్పగించుకునే విధంగా నీవు నేను ఎప్పటికప్పుడు ఆయనకు లోబడి జీవితాలను కలిగి జీవించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే ప్రభునందు నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడ పంట బాగా చక్కగా పండి చేతికి వచ్చే అనే టైంలో దానికి ముందు పంటకి ఏమవుతుందండి, తెగుళ్ళు ముప్పు ఉంటుంది కదండి. పంట అంతా బాగుంటుంది, చక్కగా కంకిల దగ్గర కంకులు ఏమవుతాయంటే మెత్తగా అయిపోతూ ఉంటాయి, లోపల గింజలో పటుత్వం ఉండదు, బరువు తోగకపోతే ఉపయోగం ఉంటుందా, ఉండదు కదండి, అదంతా కూడా తుక్కులాగా అయిపోతుంది, ఉపయోగం ఏముండదు, ధాన్యం తుక్కు అయిపోతే. మరి అటుకొచ్చే తెగుళ్ళ విషయంలో పంట కోసం ఎదురు చూస్తున్న టైంలో వరదలు వచ్చినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు, లేదా అది ఎండిపోతుందేమో అనేటువంటి ఆ సందర్భంలో కూడా ప్రభునందు నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు నమ్మకంగా సేద్యం చేస్తే నీ చేతికి ఏమొస్తుందండి, ఫలభరితమైన పంటని పొందుకుంటావు. అదేవిధంగా నేటి ఉదయం నిరాశతో, నిస్పృహతో, భయంతో, ఆవేదనతో ఎదురు చూస్తున్న ఓ నా ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా, లేదా బాప్తిస్మం పొందాలనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావా, లేదా నా భర్త మారు మనసు పొందాలి, నా భార్య రక్షింపబడాలి, నా కూతురు లేదా నా కొడుకు, నా తల్లిదండ్రులు నా ఏసయ్య దగ్గరికి రావాలి అని ఎదురు చూస్తూ ఉన్న స్థితిలో గనక నువ్వు ఉంటే, పండిన పంటను వరదలు వచ్చి, తెగుళ్ళు వచ్చి వచ్చి పాడు చేసినట్లుగా నీ ఆశను పాడు చేయటానికి దుష్టుడు కూడా ఏదో ఒక శోధన, ప్రార్థనకు వెళుతున్న నిన్ను వెళ్ళొద్దనే ఆటంకంగా నీ భర్తనే ప్రేరేపిస్తే, నీ తల్లిదండ్రులనే ప్రేరేపిస్తే, లేదా నీ భార్యనే ప్రేరేపిస్తే, నువ్వు ఆ సందర్భంలో కూడా నమ్మకంగా ప్రభువు పట్ల ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటే, ప్రభునందున ప్రియ సహోదరి, సహోదరుడా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్న లేఖనానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒక రైతు చక్కగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా, పంట చేతికి వచ్చే వరకు కూడా ఎలాగైతే కనిపెట్టుకున్నట్టు, అలాంటి కనిపెట్టుకునే కన్నీటి ప్రార్థన, మెలకు కలిగిన ఆత్మ సంబంధమైన ప్రార్థన జీవితాలను మనం కలిగినప్పుడు ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎటువంటి భయమైనప్పటికీ కూడా కావచ్చు, ప్రభునందు నా ప్రియ సహోదరి, ఆ భయములో నుండి, ఆ ఆవేదనలో నుండి, ఆ ఆందోళనకరమైన పత్కర పరిస్థితుల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సులువుగా విడిపిస్తాడు, నడిపిస్తాడు. ఆమెన్. నన్ను నమ్మితే ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభునందు నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడ మనం చదువుకున్న ఈ యొక్క 10వ వచనం మందు 9వ వచనం ఎండింగ్లో అంటున్నాడు చూడండి, బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలెను. బలాఢ్యుడు అనే ఆ మాట కండి ఇంగ్లీష్లో ఏమనుందంటే, బలాఢ్యుడులో కొన్ని స్థాయిలు ఉన్నాయంటండి, కొన్ని స్థాయిలు. మన తెలుగులోనైతే మనకి అక్కడ బలాఢ్యుడు అనే ఒక్క మాటే, ఒక పదమే మనకు కనబడుతుంది. కానీ లిటరల్గా హీబ్రూ భాషలో మనం చూస్తే ఈ బలాఢ్యుడు అనేటువంటి ఆ మాటకి 12 అర్థాలు ఉన్నాయంటండి. హీబ్రూ భాషలో 12 అర్థాలు ఉన్నాయి, స్టాచ్యూర్స్ ఆఫ్ బ్రేవ్, 12 అర్థాలు ఉన్నాయి. వాటిని మనం ఈరోజు మనం నేర్చుకోవాలి, వాటిలో ఒకటైనా కానీ మనం చూడాలి, ఎందుకంటే అది చాలా మన ఆత్మ సంబంధమైన జీవితానికి అవసరమై ఉన్నది. చూద్దాం 10వ వచనం మందు మనం గమనించినట్లయితే చూడండి, అక్కడ బలహీనుడంట ఏం చేయాలండి, నేను బలాఢ్యుడను అనుకోనాలి. ఆమెనానండి. ఆమెన్. యిర్మీయా గ్రంథం
46వ అధ్యాయం 4వ వచనాన్ని మనం మొదటిగా చదువుకున్న మన మూల వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. యిర్మీయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చూద్దాం. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు, వెనుక తీయుచున్నారు, వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు, తిరిగి చూడక వేగరముగా పారిపోచున్నారు, ఎటు చూచినా భయమే. యెహోవా మాట ఇదే. ఇక్కడ మనకి భయపడుట, ఎటు చూచినా భయమే, టెర్రర్, భయం అనేటువంటి ఆ పరిస్థితి అక్కడ మనకు కనబడుతూ ఉంది. నేటి ఉదయకాలం ఈ వాక్యం ఉంటున్నాను నా ప్రియ సహోదరుడ సహోదరి, నీ జీవితం అంతా కూడా భయముతో భీతితో గనక ఉంటే, ఎటు చూసినా నీ దారులన్నీ మూసుకుపోయినటువంటి పరిస్థితి కనుక నీకు ఎదురైనటువంటి స్థితిలో నీవు ఉంటే, ఇక్కడ చెప్పబడిన ఆ భయము, భయపడుట, ఎటు చూసినా భయమే అనే మాటకు హేబ్రూ భాషలో ప్రియులరా వాడిన పదం ఏమంటే క్యాట్, KHAT, క్యాట్ అనేటువంటి ఆ మాటని ఇక్కడ ఉపయోగించారు. ఆ పదంలో ఉన్న అర్థాలు ఏంటయ్యా అంటే, ఒక్కొక్కటిగా నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ష్రెడెడ్, ఫియర్, టెర్రర్, బ్రోకెన్, అలాగే ఫ్రైటెన్, డ్రెడ్ అంటే ముక్కలుగా విరిగిపోయిన నలిగినటువంటి ఒక స్థితి, భయం, విరిగిన నలిగిన స్థితిలో పాటు దిగులు. అదేవిధంగా ఏదో జరుగుతుంది, నాకేదో జరగబోతుంది అనే ఒక విధమైనటువంటి ఆందోళన, కలవరం, అన్ని అర్థాలు ప్రియులరా ఆ భయపడుట అనేటువంటి మాటలో ఉన్నాయి. నీ జీవితంలో ఏ విషయాన్ని గురించి నువ్వు భయపడుతూ ఉన్నావో, అది నీ వ్యాధా లేకపోతే నీ ఒక ఆరోగ్యమా లేదా నీ ఆర్థిక పరిస్థిత, ఏ విషయాన్ని గురించి నువ్వు కుమిలిపోతున్నావో నాకైతే తెలియదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఉంటున్న నీతో దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక మాట ఏమిటయ్యా అంటే, నువ్వు చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఏమిటయ్యా అంటే, ప్రత్యేకంగా ఒక సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథమందు నీవు నేను మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చదువుదాం చూడండి. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము ఆరవ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా, సన్బల్లట్టును, టోబీయాయును, అరబీయుడైన గెషేమును, మా శత్రువులలో మిగిలిన వారును విని. ఆమెన్. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ఆ విషయాన్ని మనం చూద్దానికి ముందుకు ఇప్పుడు వారికి మనం ప్రియులరా 4 విషయాలు చూసాం. మొదటిది పిలిపించుట, అక్కడ ఒక పిలుపు కనబడుతుంది, ఐగుప్తు సైన్యాన్ని యుద్ధానికి విషయంలో పిలుస్తున్నారు, అలాగే దేవుని సైన్యాన్ని యోవేలు సిద్ధపడమని యుద్ధానికి పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలిచే ఆ యుద్ధంలోకి వచ్చే వ్యక్తులు వారి కలిగిన నాగలిని, పోటకత్తుల్ని, నాగలినేమో చెడగొట్టి ఖడ్గంగా మార్చమంటున్నాడు, పోటకత్తిని చెడగొట్టి ఈటిగా మార్చమంటూ ఉన్నాడు. పొలాన్ని సిద్ధపరచుకోవటం అనేటువంటిది మనకు అక్కడ నేర్పిస్తూ ఉంది. ఆ పంట, ఆ పొలం అనేది మన జీవితమని, మన హృదయమని, అది నీ కుటుంబమే కావచ్చు, సేవే కావచ్చు. ప్రియులరా, నీకు దేవుడిచ్చినది కొంచెమే ఉండొచ్చు, అది నీకు ఇచ్చింది కాబట్టి దాన్ని నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి అని మనం నేర్చుకున్నాం అక్కడికి 2 విషయాలు. 3వది బలాఢ్యుడిలో స్థాయిలు ఉన్నాయి. బలాఢ్యుడు అనే మాటకు పరిశుద్ధ గ్రంథమందు బైబిల్లో హీబ్రూ భాషలో 12 అర్థాలు ఉన్నాయని చూసాం. ఆ 4వ పదం ఏదైతే ఉందో, భయపడుట, ఎటు చూసినా భయమే అనేటువంటి ఆ మాటలు యిర్మీయా గ్రంథము 46వ 5వ వచనంలో ఆ దానికి క్యాట్ అనేటువంటి హెబ్రీ భాషలో ఉన్న మాటను ఉపయోగించడం జరిగిందని, దానిలో ఉన్న అర్థాలు ముక్కలుగా లేదా చెదిరినటువంటి స్థితి, భయము, విరిగిన దిగులు, నలిగినటువంటి ఒక పరిస్థితుల్లో ఏదో జరిగిపోతుందనే భయంతో ఉండేటువంటి స్థితిని అది సూచిస్తుందని మనం 4 విషయాలు ఇప్పటి వరకు చూసాం. అయితే 5వదిగా ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏమిటంటే, టేకింగ్ కేర్ ఆఫ్ సెట్టింగ్ ద డోర్స్ అంటే తలుపులను ఏర్పరచుటలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలంట. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్యానుసారంగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వింటున్న మాటలు అంటే సంఘంలో నువ్వు వింటున్న బోధ, లేదా బయట నువ్వు స్నేహితుల ద్వారా వింటున్న మాటలు,
నువ్వు చదువుకుంటూ నీ సొంతంగా నేను అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్న ఆ జ్ఞానం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే ఏమిటంటే అండి, ఒక మాటలో చెప్పాలండి, ఇక్కడ తలుపులు ఇంకొన్ని గుమ్మములకు తలుపులు నిలుపుకు ముందుగా అనే మాటలో తలుపులు ఏర్పరచుకోవటం అంటే ఏంటండి, అది మనల్ని మనం జాగ్రత్తగా కట్టుకునే విషయంలో మెలకు కలిగి ఉండాలంటండి. ఎందుకంటే ప్రిల్లరా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు శత్రువులుగా నెహెమ్యాకి. అతడు చేస్తున్న ఆ పట్టణకు గోడను, ఆ యెరూషలేము గోడను కట్టించే సమయంలో ఆ పని జరగకుండా ఆపడానికి, ఆ పనిని ఆటంకపరచడానికి, అతని దృష్టిని మళ్ళించడానికి, అతన్ని భయపెట్టడానికి, ఆ పని ఆగిపోతే చూసి ఆనందించడానికి శత్రువుగా ప్రయత్నిస్తున్నారు సల్బట్టు, అలాగే ప్రియులారా టోబియా అనేటువంటి వ్యక్తులు. అదేవిధంగా నేటి ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు కూడా శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు నేను మనిషి గురించి కాదని మాట్లాడుతున్నా. ఆ శత్రువు ఎవరై అంటే మన శత్రువు అపవాది. ఆ అపవాది మనం చేసే పనిని ఆపాలని అనుకుంటాడంటండి. అది అది సేవే కావచ్చు ప్రియులారా, ప్రకటించేది, బోధించేది, నువ్వు సేవ చేసేది, నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఒక విశ్వాసిగా నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో కూడా వాడు కోరుకునేది ఏంటయ్యా అంటే తెలుసా, నీ నుంచి నువ్వు ఆ జీవితాన్ని విడిచిపెట్టాలని, దేవుణ్ణి వెంబడించడం మానేయాలని, నీలో ఏదో ఒక భయాన్ని పుట్టించి, నిరాశను పుట్టించి, నిరుత్సాహాన్ని తీసుకొచ్చి దేవునికి దూరంగా తీసుకువెళ్ళాలనుకుంటాడు. సేవకుండా అయితే ఎలా చేస్తాడు తెలుసా, ఎన్నాళ్ళు చేసినా నీకు ఈ ఐదుగురే సంఘం పెరగదు. ఎందుకు, ఇది దేవుని చిత్తం కాదేమో, ఇది ఆయన పిలుపు కాదేమో, వదిలే వీళ్ళని వదిలిపెట్టేసే, అది అక్కడ పిలుస్తున్నారుగా 50 మంది ఉన్నారు, మాకు పాస్టర్ గారు కావాలని అడుగుతున్నారు, అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళిపో, అది దేవుని చిత్తం, అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. లేదా ఇది ఇక్కడ నీకు తక్కువ వస్తుంది చాలరు, ఎందుకు ఇక్కడ ఆదివారం నాడు ఏదో ఆరాధనకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నారని ఇక్కడికి వెళ్తున్నావు, కానీ అక్కడికి వెళ్తే జాయిన్ అయితే నీకు ఎక్కువ శాలరీ వచ్చింది, అక్కడికి వెళ్ళు అని ఇలాంటి ఆఫర్స్ తీసుకొచ్చి ముందాడతాడు. ఎందుకంటే తెలుసా, ప్రభువు ప్రియ సహోదరి సోదరుడు వాడిని శత్రువు కాబట్టి, మన అపవాది మన శత్రువు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే సేవను పాడు చేయటానికి, నువ్వు చేసే పని మీద నీ దృష్టిని మళ్లించడానికి, నిన్ను ఆత్మీయంగా పడగొట్టడానికి వాడు చేసే పని ఏమిటయ్యా అంటే, ఏయ్ అక్కడ కాదు రా కిందకి. నెహెమ్యా ఎక్కడ ఉన్నాడో తెలుసా ప్రియులరా, గోడలు కడుతూ ఉన్నతమైన పైన స్థితిలో ఉంటే అతనికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పని ఆపటానికి కబుర్లు పంపుతున్నారు, ఆ పనిని భంగపరచడానికి చూస్తూ ఉన్నాడు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి ఉదయకాల సమయం ముందు ఈ వాక్యం ఉంచున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే సేవను కూడా అనంటండి అపవాది చూసినప్పుడు ఆపాలనుకుంటాడంట. మనం చేస్తున్న ఆ పరిచర్య విషయంలో, మనం చేసే భక్తి విషయంలో, యథార్థంగా విశ్వాసంతో ప్రభువులో పరిశుద్ధతో మనం మెలకు కలిగి నమ్మకంగా సాగేటప్పుడు నిన్ను ఆటంకపరచాలనుకుంటాడంట. ఇక్కడ నెహెమ్యాకు ఎదురైనట్లుగానే, అయితే ఆ సమయంలో నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే తెలుసా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మనకు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏమిటో తెలుసా, మనం చేయవలసిన పని చదువుదాం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం, కీర్తనలు 24:7-9 వచనాలను చదువుకుందాం. కీర్తనలు 24వ కీర్తన 7వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుదాం. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకు నీవు గుమ్మములను ఏర్పరిచే విషయంలో లేదా తలుపులను ఏర్పరిచే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి నీ జీవితాన్ని గురించి నా గురించి అని మాట్లాడామంటే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మనమే ఆ గుమ్మాలం. కాబట్టి ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా, ఆనాడు నెహెమ్యా కట్టింది ఆ గోడ తన కోసం కాదు. గోడలు కూల్చివేయబడినటువంటి గోడలు, కాల్చివేయబడినటువంటి ఆ గోడల్ని కట్టే ఆ సమయంలో ప్రియులారా అద్భుతమైన రీతిలో దేవుడు నెహెమ్యాకు సహాయం చేసి
కట్టిస్తూ ఉంటే ఆ పని ఆపడానికి సన్బల్లట్ టోబియా ఎంతో ప్రయత్నించారు శత్రువులుగా. నేటి ఉదయకాలమందు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఓ ప్రియ తల్లిదండ్రులారా, మీరు దేవునికి ఇష్టమైనట్లుగా పరిశుద్ధతను యథార్థతను విడిచిపెట్టకుండా నీతిమంతులుగా దేవుని వాక్యానుసారంగా ఆయనకు లోబడి జీవిస్తున్న ఈ క్రమంలో మీ ఆత్మీయ జీవితాన్ని దిగజార్చడానికి, దేవుని సన్నిధికి మిమ్మల్ని దూరంగా చేయటానికి దుష్టుడు కూడా ఏం చేస్తాడంటే మీ దృష్టిని దేవుని నుండి మరల్చడానికి మీ ముందు లేనిపోనివి తీసుకొచ్చి పెడతాడు. ఆ సందర్భంలో నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? నువ్వు చెప్పాల్సిన మాట ఏమిటో తెలుసో వాడికి? పో సాతానా, నా వెనక్కి పో, నేను చేస్తున్న నా ఈ సేవ నా కోసం కాదు, నా యేసయ్య కోసం. ఒక్క ఆత్మే ఉందా? దేవునికి స్తోత్రం. ఆయన రాకడ వచ్చే వరకు ఆ ఆత్మకు నమ్మకంగా కాపలా కాస్త తప్ప నేను ఆ ఒక్క ఆత్మని వదిలిపెట్టేసి విడిచిపెట్టేసి నా సుఖం చూసుకుంటూ ఎక్కడికో నువ్వు చూపించే చోటకు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళను, అక్కడ ఏదో కొంచెం ఎక్కువగా నాకు సహాయం అందిద్దని. నా ఏసైకి కావాల్సింది సంఖ్య కాదు, నాణ్యత. నా ఏసైకి క్వాంటిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్, బట్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ క్వాలిటీ. పరిశుద్ధుడైన నా దేవునికి పరిశుద్ధత కావాలి తప్ప, యథార్థత కావాలి తప్ప, ఓ మందిరము నిండా జనం కాదు కావాల్సింది అనే ధైర్యంతో చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? ప్రభునందు నా ప్రియ సావుకుడా, ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఇంకా ఎంత చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఎంతగా పంట పండించినా నీకు ఇంకా పంట పండట్లేదు, ఈ ఊరు వదిలిపెట్టే, ఈ ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఎక్కడికో, వాడు నీకు ఇలాంటి ఆలోచనలు పట్టేది ఎందుకో తెలుసా? ఈ ఊళ్ళోనే ఉంటే నువ్వేం చేస్తున్నావు? సంఘానికి కనిపెట్టుకుని ఉంటున్నావు, సేవకుడికి తోడుగా ఉంటున్నావు, ఏ కార్యక్రమం వచ్చినా ముందు నువ్వు ఉండి ఆత్మ సంబంధమైన ప్రతి కార్యక్రమంలో పాల్గొని దేవుణ్ణి మయంపరుస్తున్నావు. నీతో దేవునికి చక్కని సంబంధం కలిగి ఉండే స్థితి ఏర్పడింది అక్కడ. అయితే ఇప్పుడు నిన్ను ఏ విధంగా దూరం చేయగలడు వాడు? నీ ఆర్థిక పరిస్థితులను ఇబ్బంది పెడతాడు, దెబ్బతీస్తాడు, నీ ఆరోగ్య పరిస్థితులు పోగొడతాడు. ఇదిగో ఈ వదిలిపెట్టే, ఈ ఊరు వదిలిపెట్టే, అక్కడికి వెళ్ళిపో, ఇక్కడికి వెళ్ళిపో. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నువ్వు ఎదుగుతున్నప్పుడు, వర్ధిల్లుతున్నప్పుడు ఏదైనా ఒక బెస్ట్ ఆఫర్ వచ్చిందనుకోండి, నీ ఆర్థికంగా నువ్వు అభివృద్ధి పొందడానికి ఒక్కటి ఆలోచించండి, అది దేవుని ద్వారా వచ్చిందైతే నిన్ను ఆత్మీయంగా దేవునికి దూరం చేసే విధంగా మాత్రం దాంట్లో అవకాశాలు ఉండవు. నువ్వు ఆత్మీయంగా దేవునికి దగ్గర అవ్వడానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఉంటుంది అది. ఎప్పుడూ కూడా నువ్వు పైకే వెళ్ళాలి తప్ప కిందకి దిగజారిపోకూడదు, కిందకి వెళ్ళకూడదు. నెహెమ్యా గోడలు కట్టిస్తున్న సందర్భంలో ప్రిలరా ఒక చేత్తోనంట, ఒక చేత్తో దివిటి, ఒక చేత్తో ఖడ్గాన్ని పట్టుకున్నారు. ఎందుకో తెలుసా? ఇటేమో యుద్ధం చేయడానికి ఒక చేత్తో ఎవరైనా వస్తే శత్రు గోడను పడగొట్టడానికి, ఇంకొక వైపు చేత్తో పనిముట్టు పట్టుకుని పని చేస్తున్నారు. నేటి దినాల్లో మనకు మన ఆత్మీయ జీవితాలకు కూడా ఇదే కావాలి. అపవాదితో పోరాడాలంటే నీకేం కావాలో తెలుసా? నీకేం కావాలో తెలుసా ప్రయ సహోదరుడ సహోదరి? ఖడ్గం కావాలి, ఈటి కావాలి. యుద్ధం చేయాలంటే, ఓ సైనికుడిగా నువ్వు మారాలంటే ఈ రెండు వచ్చేది ఎక్కడి నుండంటే మొట్టమొదట నువ్వు నేను నేర్చుకున్నావు నాగలి, పోటకత్తి నుండే. పోటకత్తి నాగలి అనేవి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, వాటిలో నుండే యుద్ధానికి కావాల్సిన పనిముట్లు మనం సిద్ధపరచుకోవాలి. అంటే పాత నిబంధనలో ఉన్న దేవుని ప్రవచనాత్మకమైన వాక్యాలను నువ్వు అర్థం చేసుకుంటూ వాటికి ఉన్న వాస్తవమైన అర్థం నూతన నిబంధనలో ఉందని గ్రహించి, క్రీస్తునందు ఉందని గ్రహించి, ఆ వాక్యానికి లోబడి ప్రభు మార్గంలో ఆయన మహిమార్థమై నీతి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒక్కటే మాట మనం చెప్పాల్సింది, ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా సేవను ఆపేస్తా, ఇక్కడ మందిరం కట్టనివ్వను, నువ్వు ఎట్ట కడతావో ఎట్ట చేస్తావో నేను చూస్తాను అనేటువంటి పరిస్థితి ఎదురొచ్చినా ఒక్కటే నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? నేను చేస్తున్న సేవ, నేను కడుతున్న గోడ నా కోసం కాదు, నా పేరు కోసం కాదు. మహిమగల రాజు ప్రవేశించబోతున్నాడు పరలోక రాజ్యం నుండి, ఆయన ఈ లోకానికి రానై ఉన్నాడు రెండవ రాకడలో. నా యేసయ్య ఆయన కొరకు చేస్తున్నా. ఒక్కటేనండి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులరా. మనం భయపడకూడదు, దేనికి దిగులు చెందకూడదు. నువ్వు మారు మనసు పొందాలి, నా భర్త, నా భార్య, నా తల్లిదండ్రులను కోరుకుంటున్నావే, అది నీ కోసం కాదు, మహిమగల రాజు వారిలో ప్రవేశించటానికి. ఆయన ప్రవేశించాలి అనుకున్నప్పుడు ఆయన ఆపగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరికైనా దమ్ము సామర్థ్యం ఉందా? ఎవరికి కూడా లేదు. ఏ మనుషుడు కూడా ఆపలేడు, మనిషి జ్ఞానం ఆపలేదు. వారు ఎంత ఉన్నతమైన స్థితిని కలిగిన వారైనా కానీ ఆపలేరు. నేటి ఉదయకాలం దేవుని సేవకుడిగా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తున్నాను. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, భయపడొద్దు, దేనికి దిగులు చెందొద్దు. నువ్వు ఒక్కడివే ఉన్నావా? ఒక్కటే గుర్తుపెట్టుకో, నీతో నా యేసయ్య ఉన్నాడు, తన ఆత్మ నుంచాడు.
ఆయన నీకు సహాయం చేస్తాడు. నీవు నేను చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, నేను కట్టేది, నేను చేసే ప్రార్థన, నా కుటుంబాన్ని కట్టుకుంటున్నాను అనుకుంటున్నాను, నా కుటుంబం కట్టబడాలి అనుకుంటున్నాను. ఆనాడు నెహెమ్యాకి యెరూషలేము గోడైతే కట్టడానికి దేవుడు ఇచ్చిన పని బాధ్యత. నేడు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నీ కుటుంబాన్ని ఓ గోడగా ఇచ్చాడు కట్టడానికి. మహిమగల రాజు ప్రవేశించబోయే ముందు గుమ్మముగా ఉన్న నీవు, తలుపుగా ఉన్న నీవు భద్రత కలిగి ఉండు. ఆ గుమ్మములో దేని పడితే అది రాకూడదు ఆ కుటుంబంలోనికి. పాప సంబంధమైన ఈ లోక సంబంధమైనది రాకూడదు. మహిమగల రాజు ప్రవేశించాలి అంటే ఆయన రాకడ కొరకు ఆనాడు యోహోను యేసుక్రీస్తు ప్రభుకు త్రవణ సరళము చేసినట్లుగా నీవు నేను మనం అందరం కూడా ఆ మహిమగల రాజు వచ్చేటట్లుగా మన కుటుంబంలోనికి మన పొలాన్ని సిద్ధపరచుకుంటూ ప్రభు కొరకు ఎదురు చూద్దాం. ప్రభు చిత్తమైతే ఈ అంశాన్ని ముందున్న దినాల కంటిన్యూషన్ చేద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.